నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్, ఎట్లున్నారు అందరూ? సో గైస్, ఇప్పుడే వెయిట్ చెక్ చేసుకున్నా అండ్ నేను 200 grams తగ్గినాను ఈనాటికి రోజుకి. ఇంకొకటి మీకు ఒక మంచి టిప్ ఇద్దామనుకుంటున్నా. వెయిట్ లాస్ చేసేటోళ్ళకి, ఫ్యాట్ లాస్ చేసేటోళ్ళకి, వెయిట్ గెయినింగ్ చేసేటోళ్ళకు, ఏజ్ చేస్తున్న వాళ్ళకన్నా కూడా, ఏంటంటే మన బాడీ వెయిట్ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు పర్ డే యావరేజ్ 100 to 200 grams తగ్గాల. వెయిట్ గెయినింగ్ చేస్తున్నప్పుడు యావరేజ్ పర్ డే 100 grams 150 grams పెరగాల. సో వీక్లీ యావరేజ్ అట్లా తీస్తే మనకి వీక్కి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 750 grams టు 1 kg వరకు మీరు తగ్గడం కానీ పెరగడం కానీ చేస్తే అది మంచిది, హెల్దీ. సో అంతే, ఇప్పుడే లేచినాను. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మీల్ కంప్లీట్ అయినాక మీకు ఒక అప్డేట్ ఇవ్వాలి. ఈరోజు చాలా పెద్ద అప్డేట్ అది. నేను కూడా మీకు చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటుండే, బట్ ఫైనలీ ద టైమ్ హ్యాస్ కమ్. ఈ విషయం నాకైతే చాలా పెద్దది, మీతో షేర్ చేసుకున్నందుకు, మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా మస్తు అనిపిస్తుంది. సో వెయిట్ చేయండి, వీడియో మధ్యలో చెప్తాను ఎక్కడన్నా ఒక చోట. వాక్యూమింగ్ గురించి కూడా నేను మీకు చెప్తాను చెప్పిన కదా వీడియోస్లో. సో రేపు అనేది ఉన్నా నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా ఎట్లా చేస్తారు అనేది. సో గైస్, మనకైతే యూట్యూబ్లో 3.5k సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకో 1500 అయితే మనకు 5000 అయిపోతారు సబ్స్క్రైబర్స్. అది కాకుండా నేను నిన్న యూట్యూబ్లో నార్మల్గా వాట్సాప్లో డిలీట్ చేస్తున్నా అది అని చెప్పిన కదా నంబరు, అదైతే సేవ్ చేసిన అండ్ మన ఈమెయిల్ ప్రోగ్రెస్ చూపిస్తా. సో మనకు వచ్చిన ఈమెయిల్స్ అయితే ఇవి, 5 inquiries వచ్చినాయి కోచింగ్ గురించి. సో మంచిదే, ప్రాపర్గా అవుతుంది అనుకున్నట్టు, ప్లాన్ చేసినట్టు అవుతుంది. అది కాకుండా నాకు నిన్న వాట్సాప్లో ఒక స్క్రీన్ షాట్ వచ్చింది, పక్కన చూపిస్తా చూడండి. సో ఇట్లా నా వీడియోస్ చూసి జస్ట్ చాలా నేర్చుకొని వాళ్ళకు వాళ్ళు సొంతగా వీడియోలు చూసి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ చేస్తుంటే నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇట్లానే చేస్తున్నాండి అండ్ కంగ్రాచులేషన్స్ బ్రదర్, మంచిగా చేస్తున్నాం ప్రోగ్రెస్ అండ్. సో మనము జిమ్కి రోజుకి ఎన్నిసార్లు పోవచ్చు, ఒకసారి వచ్చా, రెండుసార్లు వచ్చా, ఎందుక అని ఒక ఆయన అడిగిండే, ఇక్కడ పక్కన చూపిస్తున్న స్క్రీన్ షాట్. సో జిమ్కి మీరు ఎన్నిసార్లు అన్న పోవచ్చు, రోజుకు 4 సార్లు కూడా పోవచ్చు, తప్పులేదు. కానీ ఏంటంటే ఓవర్ ట్రైన్ చేయకూడదు, అంటే మీరు సేమ్ వర్కౌట్ని పొద్దున సాయంత్రం పూట పర్ఫామ్ చేయొద్దు. 2 times జిమ్కి వెళ్ళినప్పుడు దాన్ని మీరు 2 different types డివైడ్ చేసుకోండి. లైక్ మార్నింగ్ వెళ్ళి కార్డియో ఇంకా యాబ్స్ చేసి ఈవినింగ్ పూట వర్కౌట్ చేయండి, లేకపోతే మార్నింగ్ వర్కౌట్ చేసి ఈవినింగ్ కార్డియో అండ్ యాబ్స్ చేయండి, నేను ఇప్పుడు చేస్తున్నట్టు. సో మీరు ఓవర్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు సేమ్ మార్నింగ్ పుష్ చేసినారు, సాయంత్రం కూడా అవి పుష్ చేసినారు, అది చాలా ఎక్కువ అయిపోతుంది. ఎంత మజిల్కి మనము స్టిమ్యులస్ జనరేటర్ దానికన్నా ఎక్కువ చేస్తాం, దానివల్ల మజిల్ రికవరీకే చాలా టైం పడుతుంది. సో ఇంకోటి, మీరు జిమ్కి 2 సార్లు వెళ్ళాల్సిన అవసరం లేదు, అది మీ గోల్స్ పైన ఉంటుంది. మీకు ఒకవేళ స్పెసిఫిక్గా ఏదైనా ఒక గోల్ ఉంటే, లైక్ కాంపిటీషన్కి వెళ్తున్నారు, లేకపోతే ఏదైనా షోకి వెళ్తున్నారు, ఫోటోషూట్కి రెడీ అవుతున్నారు, అప్పుడు మీకు జల్దీ ఫ్యాట్ కట్ డౌన్ చేయాలి. అప్పుడు దానికి తగ్గట్టు మీరు మీ డైట్ ప్లాన్ని కానీ మీ వర్కౌట్ ప్లాన్ని కానీ డిజైన్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు రోజుకు 2 సార్లు వెళ్తున్నాను నేను, ఎందుకంటే నాకు ఒక గోల్ ఉంది, కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా, అందుకే నేను 2 times వెళ్తున్నా. మీరు ఒకవేళ నార్మల్గా వెయిట్ లాస్ చేయాలనుకుంటారు, ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటారు అయితే క్యాలరీ డెఫిసిట్లో తినండి నేను చెప్పినట్టు ఈ వీడియోలో. అండ్ నార్మల్గా రోజు ఒక్కసారి వెళ్ళి వర్కౌట్ చేయండి. పుష్ పుల్ లెగ్ సిరీస్ ఇక్కడ పక్కన చూపిస్తాను. సో ఈ సిరీస్ ఫాలో అయ్యండి, 3 వీడియోలు ఉంటాయి, ఆ 3 వీడియోలు చూసి ఆ వర్కౌట్స్ ఫాలో కండి. సెట్టింగ్ మీకు మంచిగా మజిల్ బిల్డింగ్ అవుతుంది, ప్రాపర్ ఫ్యాట్ లాస్ అవుతుంది ఈ 2 చూస్తే అంతే. సో గైస్, మన ఇది అవుట్ఫిట్ ఆఫ్ ద డే అండ్ ఈరోజున ఆర్మ్స్ డే. మా ట్రైసెప్ చూసారు ఎట్లుందో. సో ఈరోజు మన ఆర్మ్స్ డే, బైసెప్ అండ్ ట్రైసెప్. సాయంత్రం పూట పోయి ఈ జిమ్లో మళ్ళీ కార్డియో అండ్ యాబ్స్ చేయాలి. సో పోయి వర్కౌట్ చేసి వచ్చి
మీతోటి ఈ వీడియో మెయిన్ టాపిక్ గురించి మాట్లాడతా. చాలా ఇంపార్టెంట్ అది. సో లెట్స్ గో, జిమ్కి వెళ్ళేసి వచ్చినాక మాట్లాడదాం. సో గైస్, ఇది మన అవుట్ఫిట్. కొత్త షర్ట్ తీసుకున్నాను, ఆర్డర్ చేసిండి, వచ్చింది. దీని ప్రైస్ ఏమో 1074 అండ్ దీని క్వాలిటీ అయితే వస్తుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకవేళ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇది మరీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో మరీ లీన్ ఉన్న వాళ్ళకు బాగుంటుంది ఓవర్ సైజ్ అనేది, ఎందుకంటే మన డ్రాప్ షోల్డర్ వస్తుంది ఇలా. అది కాకుండా మీకు జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఈ క్లాత్ స్పెసిఫిక్గా జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళు వేసుకోవడానికి, నార్మల్గా మీరు బయటకు పోయినప్పుడు కూడా వేసుకోవచ్చు, కొంచెం క్లాస్ ఉంటుంది. సో బాడీ కూడా మంచిగా కనిపిస్తుంది మీకు, ఒకవేళ మజిల్స్ ఏమైనా ఉంటే ఓవర్ సైజ్లో కొంచెం మీ బాడీ మంచిగా కనిపిస్తుంది, బల్క్ డప్ లాగా కనిపిస్తుంది. సో నేనైతే ఈరోజే తీసుకున్నా కాబట్టి రేపటి వర్కౌట్కి వేసుకుంటా ఇది షర్ట్. అండ్ ఈరోజు అప్డేట్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో గైస్, ఫైనలీ ఒక పెద్ద న్యూస్ మీ అందరికీ. ఏంటంటే నేను కూడా డిసెంబర్లో కంపీట్ చేస్తున్నా. ఈశ్వర్, కౌశిక్, నేను, ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన తెలుగు యూట్యూబర్స్. సో అందరం కలిసి డిసెంబర్లో కంపీట్ చేస్తున్నాం, అదే మీకు చెప్దాం అనుకున్నాను. అండ్ దానికి నేను ఇప్పటి నుంచే ప్రెప్ స్టార్ట్ చేసిన, 1 ఇయర్ మొత్తం ప్రెప్ చేసాం. డిసెంబర్ వరకు బెస్ట్ ఫిజిక్ని బయటికి తీసుకురావాలి, స్టేజ్ పైన ఇచ్చి పడేయాల, అది నా అల్టిమేట్ గోల్. మళ్ళీ వచ్చింది. సో చూసాం, డిసెంబర్ వరకు టైం ఉంది. ఇప్పుడైతే జనవరినే కాబట్టి ఇంకా 1 ఇయర్ టైం ఉంది. సో చాలా పెద్ద ప్రోగ్రెస్ చేయొచ్చు, చాలా మంచి ప్రోగ్రెస్ చేయొచ్చు అని కోచ్ చెప్పిండు. సో ఇప్పుడు 3 మంత్స్ అయితే మన ఫ్యాట్ లాస్ కంటిన్యూ అవుతుంది. ఏమన్నాడంటే వీళ్ళు టోటలీ లీన్ అవుట్ మొత్తం షెడ్ చేద్దాము, తర్వాత మనం ఆఫ్ సీజన్ స్టార్ట్ చేద్దాం. సెప్టెంబర్ అక్టోబర్ వరకు, మేబీ సెప్టెంబర్ వరకు ఆఫ్ సీజన్ ఉంటుంది 6 మంత్స్. అప్పుడు కూడా నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను వీడియోలలో. అది కాకుండా దాని తర్వాత మనది సెలైన ప్రెప్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్కి. రోడ్ టు ఐసియన్, గోవా పోదాం, కప్పు కొడదాం. ఏ కప్పు కొడతాం అనేది మనకు తెలియదు, కప్పు కొట్టినా కొట్టకపోయినా డజన్ మ్యాటర్, బట్ కష్టమైతే కష్టపడదాం. నెక్స్ట్ పార్టిసిపేట్ చేసినా నాకు ఒక అచీవ్మెంట్ లాగా ఉంటుంది ఈ ఇయర్ కోసం. సో చూద్దాం అప్పటి వరకు ఏమేమైతాయో. సో అదే అనమాట, పక్కన నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇది నా కోచ్ తోటి మాట్లాడినా నిన్న, చాట్ చేసిండే. అండ్ ఈరోజు మళ్ళీ మాకు నెక్స్ట్ వీక్ కాల్ ఉంటుంది కదా, అప్పుడు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పిండు. సో ఇప్పుడైతే మనం చేసే వర్కౌట్ ప్లాన్ అవన్నీ ఇప్పుడు సేమ్ ఉంటుంది. ఆఫ్ సీజన్ అయినప్పుడు దాన్ని చేంజ్ చేస్తారు, మళ్ళీ ప్రెప్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తారు. సో వర్కౌట్ ప్లాన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. నేను ఇంకోటి కంప్లీట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక స్ట్రాంగ్ రీజన్ నాది నాకుంది. ఒకటి నా బ్రేకప్ స్టోరీ, అది ఎట్లా నడుస్తూనే ఉంటుంది. సో దాని నుంచి మనం ఒక, అంటే మనం ఎప్పుడన్నా ఏదన్నా అట్లాంటిది అయితే లైఫ్లో, దాని నుంచి మనం ఒక మోటివేషన్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోవాలా, అది ఎట్లా చేయాలనేది, ఎట్లా చేస్తా అనేది నేను మీకు చేసి చూపిస్తా. సో డిసెంబర్లో చూద్దాం, డిసెంబర్లో నేను మీకు చూపిస్తా. సో రోడ్ టు ఐసియన్, లెట్స్ గో. అండ్ ఇంకొక విషయము, మేబీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు బ్లాగ్స్ రాకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు అది తెలియదు, ఎందుకంటే నేను కొంచెం వర్క్ పైన బయటికి వెళ్తున్నాను. ఈరోజు కూడా ఇప్పుడే వెళ్తున్నా, టైం అయితే ఇప్పుడు సాయంత్రం ఎంత 4 అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నా నేను, మేబీ ఆ వర్క్ ఎప్పటివరకు అయితే తెలియదు, కానీ గల్ట్ తీసుకున్నాం కాబట్టి అక్కడ కూడా వర్కౌట్ చేస్తాను. నా బ్యాగ్ తీసుకొని వెళ్తున్నా. సో ట్రై చేస్తా బ్లాగ్ చేయడానికి, చేయకపోతే మళ్ళీ డైరెక్ట్ వీక్లీ అప్డేట్ తోటే మీకు యూట్యూబ్లో కనిపిస్తా, లేకపోతే దాని ముందు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చూపిస్తా. అట్లా మనము మన అంతే, ఇంకేం లేదు. సో చూద్దాం మన బాడీని ఏ లెవెల్ దాకా తీసుకోవచ్చు ఏంది, అదే మీకు అప్డేట్ ఇద్దాం అనుకున్నా. సో సపోర్ట్ చేయండి, వీడియో చూసి లైక్ చేయండి, కొత్త వాళ్ళు వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ పక్కన నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూపిస్తా, పోయి ఫాలో కొట్టేసేయండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.